కొత్త జిల్లాలకు పుణ్యక్షేత్రాల పేర్లు పెట్టిన వ్యక్తి కేసీఆర్ని కొనియాడారు మంత్రి కేటీఆర్. దోమలగూడలో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి సౌన్మయ సమ్మేళనానికి హాజరై సీఎం కేసీఆర్ కేవలం మాటలకే పరిమితం కాలేదన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. యాదాద్రిని 1000 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవిని గెలిపించి పీవీ రుణం తీర్చుకుందామని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటికే వాణిదేవి గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. భారతదేశంలో కేసీఆర్ గారు కేవలం మాటలకే పరిమితం కాలేదు. కేసీఆర్ గారు ఎందుకంటే ఆయనకు తెలుసు, బ్రాహ్మణోత్తములు చాలా మంది పేదరికంలో ఈరోజు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు వాణి గారు చెప్పిన మాట వాస్తవం. వారు ఒక మాట అన్నారు, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నేను ఇందాక చెప్తాం అనుకున్న మర్చిపోయినా, పెద్దలు ఒక పెద్ద ఆయన 81 ఏళ్ళు ఆయనకి, వైద్య రంగాచార్యులు గారు ఎక్కడున్నారో వారు కానీ, వారు ఇప్పుడే నాకు ఒక పాంప్లెట్ పంపినారు. ధన్యవాదాలు సార్. వారు అక్కడ వెనకాల ఉన్నారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని విజ్ఞప్తి. వారు ఒక పాంప్లెట్ పంపినారు. పంపడమే కాదు, వారు చెప్తున్నారు, నేను మా చదువులమ్మ వాణి కోసం కష్టపడుతున్నా, నా అంతట నేనే పాంప్లెట్ తయారు చేసిన, అంత ఇంటింటికి ప్రచారం చేస్తున్నాని 81 ఏళ్ల వయసులో ఇగో ఇది వారు తయారు చేసిన పాంప్లెట్. వాణి గారిని గెలిపించాలనే ఒక చిత్తశుద్ధితో వారు చేస్తున్న ప్రయత్నం. ఇంకో పెద్ద ఆయన ఉపేందర్ గారు, వారు ఎక్కడున్నారు, ఉపేందర్ రావు గారు, వారు కూడా కేసీఆర్ పిలుపు చదువులమ్మ గెలుపు అంటూ వారు ఒక ప్లకార్డు పట్టుకుని ఇప్పుడే మీ అందరి ముందు కూడా తిరిగి, అంటే వారు కూడా 80 ఏళ్ళు. ఇంత పెద్ద వయసులో ఉన్న పెద్దవాళ్ళే తపన పడతా ఉన్నారు వాణి గారి గెలుపు కోసం. అంటే వారి గెలుపు ఖచ్చితంగా ఖరారైందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో నిజానికి వాణి గారు ఇంతకుముందే మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు, పీవీ నరసింహారావు గారు అంటే మన తెలంగాణ సమాజం యొక్క అస్తిత్వం మాత్రమే కాదు, ఈ దేశవ్యాప్తంగా ఉండే బ్రాహ్మణుల ప్రజ్ఞకు కూడా ఆయన పరిపాలన, ఆయన దక్షత ఒక నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.